फ्रेंड्स डे टू शूटिंग क्यारेक्टर अनु हाई जो बट पाप ना कूतर फुल आकल फ्रेंड्स चूसर का चैलाग मीसमें नैन म्यूटक अन्म्यूटन सो अला राशन रफ् क्यार्टरन विलनिजमेंटे अंदर की तेजे सो कट बोट अंत अर्थम उठी सारी अला ड्राप से असल इष्ट लेंचम एक्सपोजा एक्सपोजन का कोई कनपड़ीयन असल को इधा उड़े बट कास्ट्यूम की तगट इंक तपलेदन आ क्यार्टर की तगट अला कास्ट्यूम उठने सैटदे कांप्रमज़ कोई नीन तीसानन इदे फस्ट शूटन असल स्टार्टिंग इदे नि पोस्टे असल डे टू अने ना इंटेंशन इदे डे वन अट्ठना फस्ट इदेन आजे नगर दगर फाइव टू सिक्स सारीस वरकू चेजन ఇవొక కంటిన్యూస్ గా ఒక 3 వీడియోస్ ఉన్నాయి సో ఆ 3 వీడియోస్ మీతో నేను షేర్ చేసుకుంటాను ఇప్పుడు మీకు కనిపిచే అబ్బాయి కూడా YouTube ఛానల్ ఉంది బట్ ఆ అబ్బాయి మరి మన ఛానల్ చూస్తున్నాడో లేదో తెలియదు స్టార్టింగ్ లో అయితే చూసేవాడు ప్రతిదానికి రిప్లై ఇచ్చేవాడు అన్నమాట అలగడ్డ అనే అతంది కూడా సో ఇది షూట్ అంతా అలగడ్డ దగ్గరలో ఒక చిన్న పల్లెటూరులో జరిగింది అన్నమాట నేను స్టార్టింగ్ లో అరే సూర్యని పిలుపు పిలుస్తూ బయటికి వస్తాను ఆ చిన్న ఇదిలో స్టార్టింగ్ కదా అంతమంది జనాల మధ్య ఇంకోటి ఏదో షూటింగ్ జరుగుతుందండి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి నిలబడడం చూడడం అలాంటి చేస్తారు కదా సో అలాగే చాలా మంది నిలబడి ఉన్నారు వాళ్ళందరి మధ్యలో నేను గట్టిగా మాట్లాడడం ఇంకా కొంచెం ఫస్ట్ టైం కదా షైగా అనిపిస్తుంది కొంచెం భయంగా ఉండే అన్నమాట అటో ఇటో ఒక 2 ఆ 3 డైలాగ్స్ తర్వాత ఇంకా నాకు అలవాటైపోయింది వెంటనే చెప్పేస్తున్నాను అన్నమాట చాలా అంటే చాలా ఎంటర్‌టైన్ అవుతూ చాలా ఫన్ ఫీల్ అవుతూ చాలా బాగా చేసుకున్నాం అన్నమాట ఆ రో షూట్ అయితే చాలా హ్యాపీ హ్యాపీగా జరిగింది సో అక్కడ ఉన్న వాళ్ళం ఎవరైతున్నా వాళ్ళకి ఎవరికైతే YouTube ఛానల్స్ ఉన్నాయి మోస్ట్లీ అందరికి వాళ్ళకి తగ్గట్టుగా వ్లాగ్స్ అయితే తీసుకున్నారు రాజన్న కూడా ఆ టైం లో వ్లాగే తీసుకుంటున్నారు సో మరి అన్న పోస్ట్ చేశారా లేదా అనేది నాకు గుర్తుకులేదు చాలా చాలా ఫన్నీగా జరిగింది అన్నమాట ఆ ఇన్సిడెంట్స్ మాత్రం మర్చిపోలేను సో అవి నాకు గుర్తుండిపోవాలి అండ్ మీతో కూడా నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఎట్లాగో నేను వీడియోస్ తీయలేని సిచువేషన్ లో ఉన్నాను కాబట్టి అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మా అంటే మేమైతే ఏ పేమెంట్ తీసుకోలేదండి ఆ యాక్ట్ చేయడానికి ఎటువంటి అమౌంట్ కూడా మేము అడగలేదు ఏమీ చేయలేదు ఆ ఒక్క పూట ఫుడ్ ఒకటే తీసుకున్నాం మేము వాళ్ళ దగ్గర నుంచి అంతే మిగిలిన మొత్తం మాదే అన్నమాట ఏ ఖర్చున్న మాదే పెట్రోల్ తో సహా అంతా మాదే అన్నమాట అయితే అన్నే చెప్పాడు వ్లాగ్ షూట్ చేసుకోండి తీసుకోండి అని చెప్పేసి అంటే అప్పుడు నాగి ఇంకా వ్లాగ్ తీయడం స్టార్ట్ చేశారన్నమాట అలా చాలా వ్లాగ్స్ తీసాం మేము చాలా వరకు మీతో మేము షేర్ చేసుకోలేదు రాజన్న వాళ్ళ కొత్త కట్టే ఇల్లు అయితే ఏంటి వాళ్ళంత ముందు ఉన్న ఇల్లు అయితే ఏంటి చాలా ఉన్నాయన్నమాట మేము అంత ఖర్చు పెట్టామనంటే ఇంకా మీకు అర్థమయ్యి ఉంటుంది అన్న ఎక్కడ ఛాన్స్ దొరికినా ఇది తీసుకోండి మీకు యూస్ అవుతది కదా ఇది తీసుకోండి మీకు యూస్ అవుతది అంటే ఏ చిన్న ఇన్సిడెంట్ ని కూడా ఏ చిన్న సిచువేషన్ ని కూడా మేము వదలకుండా చాలా వరకు క్యాప్చర్ చేసాము బట్ అన్ని పోస్ట్ చేయకుండానే ఆ చిన్న ఇష్యూ వల్ల మేము అన్ని పోస్ట్ చేసుకోకుండా అయిపోయిందన్నమాట అవన్నీ పోస్ట్ చేస్తుంటే మేబీ ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వ్యూస్ అండ్ బాగుండేదేమో బట్ అవన్నీ మిస్ చేసుకున్నాము అంటే ఉన్నాయి వీడియోస్ అన్ని బట్ పోస్ట్ చేయలేమేమో అనిపిస్తుంది నాకు ఇదనంటే మోస్ట్లీ నేనే ఉండేలా ఉండవే చూసి నేను పోస్ట్ చేశాను అన్నమాట మళ్ళీ ఆ అన్నకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇబ్బంది కదా అని చెప్పేసి వాళ్ళు లేకుండా తక్కువగానే మోస్ట్లీ తీసేశాను కొంత వరకే ఉన్నాయి పెట్టాను అన్నమాట ఇంకా అవి కట్ చేయలేను ఎందుకంటే నేను మిస్ అవుతున్నాను అందులో అందుకే ఇంకా నేను తీయలేదన్నమాట చాలా చాలా కొత్తలో కదా బాగా నవ్వు వచ్చేసింది ఆ డైలాగ్స్ చెప్పే ముందు సో అలాగే నవ్వు వచ్చేసింది అన్నమాట నాకు కూడా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం అండ్ నాకు ఇలా షార్ట్ ఫిలిమ్స్ చేయాలి ఎక్కడికో వెళ్ళాలి ఎవరి దగ్గరో చేయాలి అసలు అలా ఇంట్రెస్టే లేదండి నేను చేయాలి నాకు అని థాట్ వచ్చినా నేను చేయాలని నేను డిసైడ్ అయినా కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నేను కల్పించుకుంటే అలా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ నాకు అలా ఇంట్రెస్ట్ లేదు అసలు చేయాలనే ఉద్దేశం కూడా లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో వచ్చింది కదా పెద్ద యూట్యూబర్ కింద కదా పర్లేదు చేద్దాంలే అని ఎందుకు ఆ సిచ్యువేషన్లో అనిపించింది చేశాను
బట్ ఇంకెక్కడా చేయలేను ఎందుకంటే మా వారే చేస్తారు షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు సో మా వారితోనే నేను యాక్ట్ చేస్తాను నా కూతురు బాగా యాక్ట్ చేస్తుంది ఇంకా సో మా ఫ్యామిలీతో మా ఫ్యామిలీ డ్రామాస్ లాగా చేయడం అంటే చాలా ఇష్టం నాకు ఆ రోజు అంటే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు గాని చెప్పేసి వాళ్ళు ఆ అడిగిన మనం చేసాం గాని అయితే అప్పటికి మనం వద్దని డ్రాప్ అయ్యి లేదు కొద్ది చేయండి మీరైతే సెట్ అవుతారని వాళ్ళు అన్నారని నాగి కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చారనమాట ఇది సమ్ పోలీసుకి సంబంధించిన క్యారెక్టర్ ఇచ్చారు బట్ మళ్ళీ ఎందుకో సడన్ గా అది లేదు అని చెప్పేసి అన్నారనమాట అలా అప్పటికప్పుడు వచ్చింది కాబట్టి ఏదో చేసాం కానీ బయటికి వెళ్ళి ఎవరో దగ్గర చేసే ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేదండి నేను చేయను కూడా అది సెకండ్ థింగ్ నేనైతే మా వారే చేస్తారు మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ మా వారితో కలిసి యాక్ట్ చేయడమే నాకు చాలా ఇష్టం సో అంతే ఇంకా ఇది మీకు అర్థమై ఉంటుంది ఎందుకు చెప్పాను ఏంటనేది సో అది అనమాట నా కాస్ట్యూమ్ చూసారా మీకు నచ్చిందా బాగా భయంకరంగా ఉన్నాను ఎలా ఉన్నాను ఏంటనేది కామెంట్ చేయండి నేనైతే ఇక్కడికి అక్కడికి ఏమి తీసుకెళ్ళలేదు అంటే నాకు అలాంటిదో ఛాన్స్ వచ్చింది నేను ఉండాలి అన్న థాట్ అయితే నాకు ఏం లేదుగా సో మోస్ట్లీ శారీస్ అన్నీ తనయే వేసుకున్నాను అనమాట మాలిన్వే ఇంకా మిగిలిన అంటే జ్యువెలరీ అదంతా ఇంకా నాదేలేండి అదన్నమాట ఆ రోజే ఒక ఆరు చీరలేమో కట్టుకున్నాను అమ్మో అసలు ఎంత ఒక రోజంతా ఫుల్గా ఎందుకంటే తెల్లారే మేము వెళ్ళిపోతాం తెల్లారో ఆ తెల్లారో వెళ్ళిపోతాం అనమాట అందుకే ఒక్కరోజులోనే నేను ఎంతవరకు నా క్యారెక్టర్ ఎంతవరకు ఉందో అవన్నీ షూట్ చేసుకున్నారనమాట చాలా బాగా అనిపించింది చాలా బాగా పేషెన్సీగా ఉన్నారు వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు తీస్తున్నారు చాలా బాగుంది అలా టీంతో వర్క్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది సో మేబీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఫేస్ చేశాను బయటికి వెళ్ళి ఎలాగో చేయలేము కదా మేము చేసిన ఇలా కెమెరాస్ మధ్య అయితే ఏం చెయ్యము మోస్ట్లీ మేము ఫోన్లోనే తీసుకుంటాం అసలు మా కెమెరా ఏం లేదులేండి చూసారా ఇది ఒక శారీ అండి ఇక్కడ ఈ లుక్ నాకు బాగా నచ్చింది సింపుల్గా ప్లెయిన్ శారీలో చాలా బాగుంటుంది అండ్ కొంచెం ఏమంటారు విలనిజం అనేది బాగా అనిపించింది దీంట్లో నాకు బాగా నచ్చింది ఈ శారీలో నా కాస్ట్యూమ్ బాగా నచ్చింది అనమాట అండ్ స్టార్టింగ్ మీరు చూస్తారుగా బ్లూ శారీలో అది ఒకటి బాగా నచ్చింది సో అలా ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది ఏంటో నేను ఇక్కడ కొంచెం లావుగా ఉన్నా ఇప్పుడు ఏంటి ఇంత సన్నగా అయిపోయాను ఇప్పుడు అనిపిస్తుంది అండ్ పొట్ట కూడా ఉంది ఇందులో మామూలుగా అయితే ఇప్పుడు అంతా కూడా పొట్ట అనిపించట్లేదు ఏంటో లేని కొత్త కొత్తగా ఉన్నాయి ఇవన్నీ వీడియోస్ చూసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా కొత్తగా ఉంది నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నట్టే ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మోస్ట్లీ అందరికీ ఛానల్స్ ఉన్నాయి అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ ఉందన్నమాట ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వరకు వ్లాగ్స్ తీసుకున్నారు మిగిలిన వాళ్ళంతా అందులోనే పార్ట్ ఆఫ్ ద వర్క్ అనమాట అంతే అక్కడ ఎంత గట్టిగా చెప్తున్నానో వాయిస్ అండ్ కెమెరాలో పడట్లేదని చెప్పేసి అలా ఒకటికి రెండు సార్లు తీశారనమాట మీకు ఎలా అనిపిస్తుంది ఇలా చూస్తుంటే మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాము అండ్ ఖచ్చితంగా మా వ్లాగ్స్లో ఫన్ అయితే మీకు అందజేస్తాము ఎంటర్టైన్ చేస్తాం మిమ్మల్ని మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి వ్లాగ్సే చేయమంటారా ఇంకెలాంటివి చేయమంటారు మీ థాట్ ఏముందనేది కూడా మాతో షేర్ చేసుకోండి తప్పకుండా సో మీకు నచ్చినవి చేస్తే ఇంకా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మాకు అందుకనే సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలామంది నా హెల్త్ కానీ చాలా సపోర్టింగ్గా ఉంటున్నారు అక్క వదిన అలా అను అమ్మ అని చాలా బాగా పలకరిస్తున్నారు చాలా బాగా అడుగుతున్నారు చాలా చాలా హ్యాపీ అనమాట మీ కామెంట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే